ఎల్బీ నగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్న మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కొందరు వ్యక్తులు అక్కడి నుంచి తొలగించారు. విషయాన్ని తెలుసుకున్న పద్మశాలి సంఘం నాయకులు అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తొలి మలిదశ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని తొలగించడం హేయమైన చర్య అని అన్నారు. విగ్రహాన్ని ఏ ప్రాంతం నుండి తొలగించారో తిరిగి అదే ప్రాంతంలో పునర్ప్రతిష్ఠించాలని కోరుతూ పద్మశాలి సంఘం నాయకులు నిరసన తెలియజేశారు. విషయాన్ని తెలుసుకున్న హయత్ నగర్ కార్పొరేటర్ కళ్ళెం నవజీవన్ రెడ్డి హయత్ నగర్ ఇన్స్పెక్టర్ సురేందర్లు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో చర్చించి సమస్యను పరిష్కరించారు. విగ్రహాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించే విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు బొమ్మ రఘురాం నేత, పులుగుం రాములు నేత, గద్దె విజయ్ నేత, నరేందర్ నేత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాల నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని వర్ధంతిని అత రంగరంగగా వైభవంగా నిర్వహించే ప్లేస్ ఇక్కడ మన హైదరాబాద్ బస్ స్టాప్ లో నిర్వహించి మన హైదరాబాద్ పద్మశాలి సంఘం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాంటి ప్రదేశాన్ని ఇప్పుడు కొందరు ఇక్కడ లోకల్ వాళ్ళు ఉండి మన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని దాన్ని ధ్వంసం చేసి పక్కకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడి న్యాయమన్నా ఉన్న ప్లేస్ను తీసేసి కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక కులాలకు ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, సకల కులాలకు అన్ని కులాలకు అన్ని వాళ్లకు చెందిన వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ మన ఫ్రీడమ్ ఫైటర్, మన తెలంగాణ పిత గాంధీజీ ఎవరంటే మన కొండా లక్ష్మణ్ బాపూజీ 5 ఏళ్ల పిల్లగాన్ని అడిగినా చెప్తారన్నా. అట్లాంటి బొమ్మను తీసేసిన ఇక్కడ అయితున్నారు. ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేస్తున్న వాళ్ళు ప్రజలకు ఒకటే మనవి చేస్తున్నా, ఇప్పుడు మేము ఒకటే కోరుచున్నాము, అది ఎక్కడుందో అక్కడ విగ్రహాన్ని మా కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ప్రతిష్ఠించినాక మిగతా కార్యక్రమాలు చేయాలని మేము కోరుచున్నాము. లేదంటే ఇక్కడ ధర్నా చేసి రోడ్ను అస్తవ్యస్తంగా మేము బంధిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం మరియు హయత్ నగర్ సంఘం ఈ పద్మశాలి వర్గానికి చెందినటువంటి ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ ఈరోజు ఇలాంటి దుస్థితి పట్టిందనంటే అసలు బాబుజీకి అసలు ఈ రాష్ట్రంలో ఏమైనా జరుగుతుందా, ఏముందా, ఏం చేస్తున్నారని కూడా నాకు అర్థం కూడా కావట్లేదు. ఎందుకంటే ఉన్న బలంగా రాష్ట్రం రాత్రి తీసి ఆ స్టాచ్యూని పక్క పెట్టి వాళ్ళు షెడ్ కట్టుకోవడం ఇక్కడ ఈ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. అదే రకంగా చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకు కూడా ఒకటే మాట్లాడుతున్నాను నేను, అసలు పోలీస్ వ్యవస్థలో ఇక్కడ ఇలాంటి ఇక్కడ జరుగుతున్నప్పుడు మీరు అసలు పట్టించుకునే ప్రాణం పోలేదా? అసలు గవర్నమెంట్ ఇలా ఒక బడుగు బలహీన వాళ్ళ ఆశాజ్యోతి అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇలా ఏ వర్గానికో ఏ ప్రాంతానికో ఏ కులానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని కొందరు దుండగులు ఈరోజు హయత్ నగర్ బస్టాండ్లో ఉన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని తొలగించారు. ఆ దుండగులని వెంటనే శిక్షించాలని, మరి ఆ విగ్రహాన్ని యథావిధిగా స్థాపించాలని, మరి గత 10 సంవత్సరాల నుంచి ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు, మరి అప్పటి నుంచి లేనిది ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా తెలుసు. ఇక్కడ పోలీసు డిపార్ట్మెంట్ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కూడా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులర్పించారు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక కార్పొరేటర్లు అందరూ కూడా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం ఇక్కడ ఉందని తెలుసు, వారు కూడా నివాళులర్పించిన వారే. కానీ ఇలాంటి తెలంగాణ గాంధీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారికి ఇలాంటి దుర్భరగ పరిస్థితిని ఏర్పరిచిన దుండగులను వెంబడే అరెస్టు చేయాలని బీసీ కులాల సమన్వయవేదిక అధ్యక్షునిగా నేను పిలుపునిస్తున్నాను. బడుగు బలహీన వర్గ నాయకులారా, బీసీ నాయకులారా, కుల నాయకులారా, పద్మశాలి నాయకులారా, మీరందరూ వచ్చి ఇక్కడ ఈరోజు అంతా ఇంకా ఫోన్లు చేస్తున్నాం. బీసీ కుల సంఘాలు కానీ బహుజన నాయకులు అందరూ వస్తున్నారు. కొద్దిసేపట్లో మరి ఇది ఉధృతం కాకముందుకే మరి వాళ్ళపై చర్య తీసుకోవాలని, ఆ దుండగులను అరెస్టు చేయాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను.